హైదరాబాద్ లో ఘనంగా కొనసాగి సామూహిక వినాయకాన్ని మధ్యలోనికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఇతర వాహనాలను దారి మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇతర రాష్టాలు జిల్లాల నుంచి రాకపోకలు సాగించే లారీలను ఆదివారం ఉదయం వరకు నగరంలోకి అనుమతించరు. హైదరాబాద్ లో ఘనంగా కొనసాగే సామూహిక వినాయకాన్ని మజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఇతర వాహనాలను దారి మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇతర రాష్టాలు జిల్లాల నుంచి రాకపోకలు సాగించే లారీలను ఆదివారం ఉదయం వరకు నగరంలో అనుమతించరు.
హైదరాబాద్ లో ఘనంగా కొనసాగే సామూహిక వినాయక నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఇతర వాహనాలను దారి మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇతర రాష్టాలు జిల్లాల నుంచి రాకపోకలు సాగించే లారీలను ఆదివారం ఉదయం వరకు నగరంలోకి అనుమతించరు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, రైట్ మనీష, ఇక శరణాదుడు గంగమ్మ ఒడికి చేరడానికి ఏకదాటిక పూజలు ప్రారంభించినటువంటి పెద్దలు మాత్రం ఇప్పటికి క్రేన్ సహాయంతో వినాయకుణ్ణి మాత్రం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూడొచ్చు, ఇప్పటికే అటు ట్యాంక్ బండ్ మాత్రం క్రేన్ నెంబర్ 4 కి మన ఖైరతాబాద్ తరలించేటువంటి ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఇప్పటికే నిమజ్జనాన్ని ఉత్సవానికి సంబంధించి భాగ్యనగరం అంతా అన్ని రూట్లు మాత్రం క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఇప్పటికే నిమజ్జనానికి జరిగేటువంటి దానికి మాత్రం హుస్సేన్ సాగర్ కి 40,000 విగ్రహాలు వస్తాయని అంచనా వేసినటువంటి జిహెచ్ఎంసి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం, నగరంలో 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది కాబట్టి దీనికి సంబంధించి అన్ని రూట్ మ్యాప్లు అయితే ఇప్పటికే క్లియర్ చేసుకుంది. నిమజ్జనం కోసం దాదాపు 100 కేంద్రాల నుంచి ఏర్పాటు చేశారు. 470 మంది సిబ్బంది వేయగా అదేవిధంగా నిమజ్జన విధిలో ఈ రోజు అయితే పాల్గొంటున్నారు. దాదాపు 2 గంటల ప్రాంతంలో మాత్రం వినాయకుని ఖైరతాబాద్ భారీ గణనాథుని మాత్రం నిమజ్జనం చేయనున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి 22 క్రేన్లు అదేవిధంగా 20 జేసీపీలు మాత్రం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు ఏకదాటిగా జరుగుతున్నాయి. అయితే ఎప్పుడూ కోలాహలంగా ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మాత్రం ఈ రోజు అన్ని రూట్ మ్యాప్లతో పాటు అదేవిధంగా ఎక్కడి నుంచి టోలీ చౌకీ అదేవిధంగా టెలిఫోన్ భవన్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా ఈ పాదయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి మాత్రం అటు జిహెచ్ఎంసి అధికారులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేసింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు కూడా ఏకదాటిగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరడానికి మాత్రం సిద్ధంగా అంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అదేవిధంగా మంత్రులు కావచ్చు గత 9 రోజుల నుంచి ఏకదాటిగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడికి ప్రజలకు మంచి ఆశీస్సులు లభించాలి. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పుడు ఈ రోజు మాత్రం దాదాపు సాయంత్రం వరకు కూడా అన్ని రూట్ మ్యాప్లు క్లియర్ గా చూసుకొని ప్రతి కార్నర్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు అదేవిధంగా ఎవరికి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బందితో పాటు మరికొంత సిబ్బందిని కూడా అడిషనల్ గా పెట్టడం జరిగింది. అయితే ఉదయం నుంచే ఈ యొక్క పూజా కార్యక్రమాలతో పాటు నిమజ్జనానికి సంబంధించి అంటే భారీ శోభ యాత్రకు సంబంధించి కూడా ప్రతి కార్నర్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంటే ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది అటు కొంత రక్షణ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఈ వినాయక ప్రతిష్టాపన రోజే కాకుండా నిమజ్జనం రోజు కూడా హైదరాబాద్ నుంచి జంట నగరాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి గణనాథుడిని చివరిసారిగా దర్శించుకోవడానికి మాత్రం అనేక మంది ప్రజానీకం కదిలి వస్తారు కాబట్టి వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై కూడా ఉంటుందని చెప్పి వారు మాత్రం కొన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా చేశారు. ఇప్పుడు దాదాపు 8:11 కావస్తుంది. ఇప్పటికే అయితే గతంలో చూసినట్లయితే 7 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ వినాయకుడి అనేది అంటే శోభాయాత్ర ప్రారంభం కావడం ఈసారి మాత్రం కొద్ది అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో కొద్దిపాటి ఆలస్యం అయితే జరిగింది. అయితే నిన్ననే చేసిన ఇప్పుడు కొంత ఆలస్యంగా జరిగినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మనం విజువల్ సహాయంతో అంటే ఇటుపక్క అంటే మనకు సాఫీగా వెళ్ళడానికి ఉన్నటువంటి రహదారులు కాస్త అంటే కొంత పనులలో ఆలస్యం కావడంతో ఇక్కడ అంటే వినాయకుడిని శోభాయాత్ర కూడా కొంతవరకు ఆలస్యమైందని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది కమిటీ పెద్దలు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వినాయక నిమజ్జనం ఏ సమయానికి జరుగుతుంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మరి గతంలో చూసినట్లయితే ఇప్పటికి శోభాయాత్ర ప్రారంభమైంది, ఇప్పుడు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి? రాత్రి వర్షం పడ్డదండి. శోభయాత్ర కదులుతున్న ప్రతి సంవత్సరం మాకు ఎలా వర్షం పడినందుకు ఇంత లేట్ అయింది. 1 గంట లోపల ఇక్కడ నుంచి యాత్ర బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి ఆడుతూ పాడుతూ కళాకారులతో బృందంతో మరి ఊరేగింపు బయలుదేరుతూ మీరటాకీస్ నుంచి సెక్రటరీ వరకు నుంచి లింబిని పార్కు
లింబిని పార్క్ నుంచి ఎన్టీఆర్ పార్క్ అక్కడ ఊరేగింపుతో భారీ ఊరేగింపుతో ఆడుతూ పాడుతూ కళాకారులకు అన్ని ఏర్పాటు చేశాం. మరి నిమజ్జనం కార్యక్రమం 2-3 గంటలకు అవుతుంది. అంటే ఇప్పుడు గతంలో అయితే చాలా హడావిడి ఉండేది, హంగామా కనిపించింది. ఈ రోజు ఈసారి మాత్రం కొంతవరకైతే ఈ యొక్క హడావిడి తగ్గినట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం వర్షం కాకుండా మరి యాజమాన్యం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సార్? ఏం లేదండి, ఏం లేదు. వర్షం వల్ల ఇప్పుడు ఒక గంట తర్వాత భక్తులు చాలా, కానీ భక్తులకు మనవి శానిటైజర్ పెట్టుకోవాలి, మాస్క్ ధరించాలి, పిల్లలను తీసుకురావద్దు, పెద్ద మనుషులను తీసుకురావద్దు. ఆడుతూ పాడుతూ కళాకారులు ఉత్సాహంతో ఇక్కడి నుంచి భారీ శోభాయాత్ర భారీ ఊరేగింపుతో మరి బయలుదేరుతుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం, వాటర్ ఏర్పాటు చేశాం, పులిగోరవి ప్రసాదానికి ఏర్పాటు చేశాం. ఓకే, అంటే ఇప్పుడు దాదాపు 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతం వరకు నిమజ్జనం జరగనుంది. దానికి సంబంధించి అటు సీసీ పోలీస్ శాఖ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎట్లాంటి తోడ్పాట్లు అవుతుంది? అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి సహాయ సహకారాలతో, వాటర్ నుంచి సహాయ సహకారాలు, హెల్త్ క్యాంపస్ పెట్టాం, అంబులెన్స్ బండ్లు పెట్టాం, 2-3 అంబులెన్స్ బండ్లు పెట్టాము. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవనీయ కల్వకుర్తి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు, కేటీఆర్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, గజ్జల నాగేశ్వర నవి పులిగోర 31 తారీఖు నుంచి ప్రసాదం పంచదారి అన్నదానంది మీడియా వారికి అన్నదానాలు ఏర్పాటు చేశారు. గజ్జల నాగేశ్వర ఇవాళ దినం కుంటల అన్నదానం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా బేవరాజ్ చైర్మన్ గజ్జల నాగేశ్వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే గతంలో చూస్తే మాకు చాలా మనకు ఒక వెళ్తున్నటువంటి గణనానికి మాత్రం చాలా అందంగా ముస్తాబు చేసి ఇక్కడ కళాతో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు దాదాపు ప్రధానంగా వర్షం కొంతవరకైతే హడావిడి తగ్గింది, అదేవిధంగా ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని కూడా పనులు అనేది కొంత నిదానంగా జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల ప్రాంతం లోపు కూడా నిమజ్జనం జరిగేటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. చూస్తున్నాం ప్రెసిడెంట్ క్లియర్ గా కనబడుతుంది. ఈ పాటికి మన గణనాథుడు అక్కడ శోభాయాత్రలో ఉండాల్సినటువంటి గణనాథుడికి వర్షం కారణంగా కొంతవరకైతే ఆలస్యం జరిగింది. ఇక దాదాపు అన్ని రూట్స్ మాత్రం క్లియర్ అయినట్లే తెలుస్తుంది. అటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి మనిషా. ఓకే రైట్, థ్యాంక్ యూ రాణి.